నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన తో పాటు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ నర్సింగరావు రావు శ్రీమాత శ్రీమత ఉపาสకులంతో ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం ఆశ్వీజ మాసంలో బహుళ త్రయదేసి యొక్క అర్థం ఏంటి అసలు ఎందుకు వస్తుంది దాని గురించి ఆయన వివరిస్తారా ఓం గం గణపతి నమో నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి బహుళ త్రయోదశి మరియు త్రయోదశి ధన్తేరస్ అన్నటువంటి పదాలతో మనం పిలుస్తూ ఉంటాం ధన్తేరస్ అనగా ధనము సంపత్తి ఏదైతే ఉందో ఆ సంపత్తి తేరస్ అంటే భగవంతునికి సంబంధించినటువంటి ఏ సంపాదన చేసినా కానీ ఏది చేసినా కానీ అష్టైశ్వర్యాలు లభించినా కానీ అది అంతే కూడా పరమాత్మునికి సంబంధించింది మనము ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఏదీ తీసుకొని రాలేదు కేవలం మాత్రము అతను వచ్చాడు ఒక్కడే వెళ్ళిపోతాడు ఒక్కడే ఇక్కడే ప్రతివారు కూడా దెబ్బతింటున్నారు ఏ విధంగా ఇది నాది నా ఇల్లు నా వ్యాపారము నా సంసారము నా భార్య నా పిల్లలు అన్నీ కూడా నా 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 అన్నటువంటి దాంట్లో ఆలోచన చేస్తూ 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 అనేకమైనటువంటి రోగాలకు లోనవుతున్నారు షుగర్ బీపీ మొదలైనటువంటి రోగాలకు లోనవుతున్నారు చింత చికాకుతో తాను జీవిస్తున్నాడు ఎందువలన నాది నేను ఇలా అయిపోయా నా సంసారం ఇలా అయిపోయింది నా బ్రతుకు ఇలా అయిపోయింది అన్నటువంటి అంశాన్ని ఆలోచన చేస్తున్నాను కానీ పరమాత్ముడు ఏమన్నాడు ఏదీ మనది కాదు సర్వస్వము భగవంతునికి సంబంధించింది ఈ విధంగా ప్రతినిత్యం ఎవరైతే అనుకుంటారో తన మనస్సులో ఎవరైతే అమ్ముకుంటారో అలాంటి వారికి ఎలాంటి రోగాలు రావు ఎందుకు అతడు నిశ్చింతగా ఉంటాడు ఎలా నిశ్చింతగా ఉంటాడు ఏది కూడా నాది కాదు పరమాత్మునికి సంబంధించింది ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి కావున అతడు ఎలాంటి చింతలతో ఉండడు ఉండడు శాస్త్రం ఏమంటుందంటే ధనాని భూమో పశుపచ గోష్ఠే భార్యగృహద్వారే జన శ్మశాన్ని దేహశ్చితాయ కర్మాను గచ్చతి పరలోక గచ్చతి అంటుంది శాస్త్రం అంటే ధనము ధాన్యము పశువు పిల్లలు సంతానము ఏది కూడా మనకు రా మన ఎంబడి రాదు కేవలం మాత్రం మన ఎంబడి వచ్చేది మాత్రమే కేవలం మాత్రమే కర్మ మాత్రమే చివరికి మన దేహము ఏ అయితే ఉందో అది కూడా శ్మశానం వరకే ఉంటుంది మన భార్య మన కడప వరకే ఉంటుంది ఇది మొత్తము కూడా మనం మర్చిపోయి ఏం చేస్తామంటే నాది నాది ఇలా అయిపోయింది అన్నటువంటి అంశాలకు లోనై ప్రతి వ్యక్తి రాత్రిం పగలు ఆలోచన చేస్తూ చేస్తూ చింతా చేస్తూ చేస్తూ అనేక అనేకమైనటువంటి రోగాలకు లోనవుతున్నాడు కానీ పరమాత్ముడు కేవలం వచ్చావు కర్మ మాత్రము చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది కర్మను వదిలేసి నీవు మాత్రం దాని కర్మ గురించి ఆలోచన చేసే అధికారం మానవులకు లేదు కానీ మనం కర్మను చేస్తాం ఆ కర్మను చేసిన అనంతరం మనం ఏం చేస్తామంటే మనకు మనము దాంట్లో లీనమైపోతాము అది మనకు శాస్త్రం చెప్తుంది అయితే ఈ ధన తేరస్ ధన ధనతేరస్ అనగా ఏతే మార్వాడీలు కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే ఈ త్రయోదశి నాడు అంటే లక్ష్మీ పూజకు ముందటి రోజు వారు ఏం చేస్తారు నేను ఏదైతే సంపాదన చేశాను ఒక కోటి రూపాయల వ్యాపారం చేశాను దానికి వచ్చినటువంటి ఇది లాభం పొందాను ఈ లాభం అంతే కూడా పరమాత్మకి సంబంధించింది భగవంతునికి సంబంధించింది ఇది నాదు కాదు ధన్తేరస్ తేరస్ తేరా నీదే నీకు అర్పితం చాలా వేమేవా అంటారు అంటే నాది ఏమీ లేదు నాది ఎలాంటిది లేదు కేవలం పరమాత్మునిది మాత్రమే ఇది ఏదైతే సంపత్తి ఉందో ఏదైతే ధనం ఉందో ఏ అయితే పశువులు పళ్ళాలు ఏవైతే పొలము పుట్ర భార్య పిల్లలు ఏవైతే ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అది కేవలము భగవంతునికి సంబంధించింది కావున ధంతేరస్ అంటారు మహారాష్ట్రలో ఉత్తర భారతదేశంలో దీన్ని ఏం చేస్తారంటే ధంతేరస్ తేరస్ అంటే తేరా తేరా అంటే నీది ఓ పరమాత్మ ఓ భగవంత ఇది నాది కాదు ఇది నాది సంబంధించింది కాదు నేను కేవలం మాత్రమే కర్మ చేసిన వాడిని మాత్రమే కర్మకు మించినటువంటి లేదు ఈ కర్మను చేస్తాను మాత్రమే నా ఎంబడి వచ్చినటువంటిది కేవలము కేవలం ఒకటే ఒకటి ఉంది అదే కర్మ ఇలాంటి కర్మ భగవంతునికి సంబంధించినటువంటి కర్మ చేస్తూ భగవంతునికి అర్పితం ఎవరైతే చేస్తారో అది మనకు ధన్తేరస్ ధనత్రయోదశి అంటారు ఆ లెక్కలన్నీ కూడా చేసినటువంటి రోజు అదే ధనత్రయోదశి బలిచక్రవర్తి మనకు మహాభాగవతంలో వచ్చినటువంటి చక్రవర్తి తాను సర్వస్వం కూడా పరమాత్మునికి అర్పణ చేశాడు ఆ మన మహాభగవంతుడు వచ్చిన అనంతరము ఏది నాకు దానం ఇవ్వగలవా అంటే ఎక్కడి నుంచి ఏ చేతి నుంచి ఎడమ చేతి నుంచి ఇస్తే ఏంటిది కుడి చేతి నుంచి ఇస్తే ఏంటిది ఏ మనస్సులో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో నాకే తెలవదు క్షణశ్రమంలో కూడా మనస్సు మారిపోతూ ఉంటుంది కావున నేను ఏ విధంగా ఎవరు ఎలాంటి దానం అడిగినా కానీ నీ ఇవ్వడానికి సిద్ధం ఉన్నానన్నటువంటి బలిచక్రవర్తి తాను ఎవరైనా అడిగిన క్షణంలోనే అతను దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అంటే మనస్సు మారిపోతుంది కావున భగవంతునికి సంబంధించి ఏదైనా కానీ వామన భగవంతుడు వచ్చిన అనంతరము మూడు అడుగుల దానం అడిగాడు మూడు అడుగుల దానం అడిగే వరకు ఒక మూడు పాదాలు దానం అడిగే వరకు ఎక్కడ మూడు అడుగులే దానిమిన అక్కడ శుక్రాచార్యులు వారు వచ్చేస్తారు ఏమడుగుతారు వద్దు వద్దు శ్రీ విష్ణువే ఇతను కృష్ణపరమ విష్ణువే ఇతను నీకు మోసము చేయడానికి వచ్చారు సుమాను మాటివద్దు అన్నాడు శుక్రాచార్యుల వారు కానీ అది కాదు నేను మాటిచ్చాను నేను బలిచక్రవర్తిని భగవంతునికి సంబంధించినటువంటి వాణ్ణి నా మనస్సు ఏమవుతుందో ఏమో నాకే తెలియదు కావున నేను దానం ఇవ్వడానికే సిద్ధము ఓ బ్రాహ్మణ బాలుడు వచ్చాడు మూడు అడుగుల జాడ జాడ అడగడానికి సిద్ధమయ్యాడు నేను మాటిచ్చాను అయిపోయింది ఒక్క క్షణంలో భూమిపైన పాదం పెట్టాడు భూమి అంతే కూడా ఆవరింపబడిపోయింది ఆకాశం పైన అతను పైకి లేపాడు ఆకాశం అంతే కూడా తన ప పరమాత్మ యొక్క పాదం ఏర్పడింది మూడో పాదం అడగడానికి స్థలం ఎక్కడిది ఎక్కడా ఆ యొక్క బలి చక్రవర్తి యొక్క శిరస్సు పైన శిరస్సు పైన కాలుము పెట్టే పెట్టేశారు అంటే దీని యొక్క అర్థం ఏంటిది దీని యొక్క భావం ఏంటిది అది మనం ఈనాడు ఈ యొక్క ధనత్రయ విష నాడు తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి మానవునికి తెలుసుకున్నటువంటిది చాలా పవిత్రమైనటువంటి అంశం చిన్నది కథ భాగవతంలో చాలా విషయం దాగి ఉంది కానీ దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటిది మూడు అడుగుల జాడ అనగా యావత్ ప్రపంచమంతే కూడా భగవంతునికి సంబంధించినటువంటిది పరమాత్ముడు ఉన్నటువంటి వాడు అను అణునా ఉన్నాడు అది మనకు ఈ యొక్క ధనత్రయోదశి నాడు ఇలా ఆ యొక్క మనం చేసి భగవంతునికి అర్పణ చేసినటువంటి యొక్క దినము దీన్ని అంటాము ధనత్రయోదశి అక్కడ పూతనా అంటుంది ఏమని ఇలా చేయకు నానా అంటుంది కానీ అతను చేశాడు అతను అప్పుడు అడుగుతారనమాట శ్రీ మహావిష్ణువు అడుగుతాడు ఏమని అడుగుతాడు అయ్యా మీరు సర్వస్వం అంతా కూడా పరమాత్మకి అర్పణ చేశారు మీరు కావాలి ఏం కావాలంటే మూడు వరాలు అడుగుతారు ఏతే నా రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ యొక్క నరక చతుర్దశి కానివ్వండి ధనత్రయోశిని కానివ్వండి లక్ష్మీ పూజ ఎవరైతే చేస్తారో అలాంటి వారందరి కూడా ధనము ధాన్యము పశువు మొదలైనటువంటి అష్టైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సుఖంగా సమృద్ధిగా ఇవ్వాలని వరాలను కోరుకుంటాడు బలి చక్రవర్తి అనగా ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ఏంటిది నాది నాది అన్నటువంటి అంశాన్ని మర్చిపోయి ఏదైతే ఉందో భగవంతునికి సంబంధించింది ఇది నాది కాదు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే అనుకుంటాడో ప్రతినిత్యం అనుకోవాలి ప్రతినిత్యం అనుకోవాలి ఎందువలన ఒకవేళ అనుకున్నారే అనుకోండి ఇది నాది అనుకున్నారనుకోండి రాత్రిపూట చాలామంది నాతో అడుగుతూ ఉంటారు అయ్యా నేను షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను అయ్యా నేను బీపీతో బాధపడుతున్నాను అయ్యా నేను నా సంసారం ఇలా అయిపోయింది నా భార్య ఇలా చేసింది నా భర్త ఇలా చేశాడన్నటువంటి అంశాన్ని అడుగుతూ ఉంటారు ఎందువలన చింత చికాకు ఆలోచన దీని ద్వారా బీపీ మొదలైనటువంటి భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతూ వారు తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు కావున భక్త మహాశివులారా మనమందరం కూడా ఈ ధనత్రయ నాడు కనీసం ఒక్కరోజైనా ఈ సంపత్తి అయితే ఉందో ఓ పరమాత్మ ఓ భగవంత నీదే నీకు సంబంధించింది అన్నటువంటి అంశాన్ని ఆ పరమాత్మునికి అర్పణ చేసి ఎవరైతే ఉంటారో పరమాత్ముడు కూడా ఆనందంతో సంతోషంతో మనం ఏదైతే కోరుతామో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇది మనకు ధనత్రయదోషి ఈ యొక్క విశేషాన్ని తెలుపుతుంది థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షక మహాశివులకు స్వస్తి